క్షణం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి పంచబడుతున్నటువంటి మస్తిష్క మనోవికాస జ్ఞానం నా మస్తిష్కపు పరిధుల్ని అపరిమితంగా పెంచుతుంది ఇంత మహోన్నత జ్ఞానాన్ని అందించినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రీజీ గారికి మహామహోపాధ్యాయుడు రాంతా మాస్టర్ గారికి నా ఆత్మపూర్వ కృతజ్ఞతలు వెల్కమ్ మాస్టర్స్ రామ్తా విజ్ఞానంలోనికి మీకు స్వాగతం మనోవికాసము అనే అద్భుతమైన చాప్టర్లోని అంశాలని మనం నేర్చుకుంటున్నాము మనోవికాసము అంటే మస్తిష్కము యొక్క వికాసము మస్తిష్కం ఎలా వికాసం చెందుతుంది అసలు మస్తిష్కము వికాసము చెందవలసినటువంటి అవసరం ఏంటి మస్తిష్కం వికాసము చెందితే తదనుగుణంగా ఏర్పడేటువంటి ఫలితాలు ఏంటి దీని గురించి మనం నేర్చుకున్నాం మాస్టర్స్ మనం గత ఎపిసోడ్లో మీరు ఎలాంటి ఆలోచన విధానంలో ఉంటే మహాశూన్యం నుంచి అలాంటి ఆలోచనల్నే స్వీకరిస్తారు అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి మీరు ఎందుకు ఆ పరిమితమైన ఆలోచన విధానంలోనే ఎందుకు ఉంటున్నారు మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆ పరిమితమైన ఆలోచన సంవిధానం దాన్నే రాంతా సాంఘిక ప్రజ్ఞ అంటారు సామూహిక ప్రజ్ఞ అంటారు సోషల్ కాన్షియస్నెస్ అంటారు రామ్ మీరు సోషల్ కాన్షియస్నెస్లోనే ఉంటున్నారు సోషల్ కాన్షియస్నెస్ అంటే ఎవరు మీ కుటుంబ సభ్యులు మీ సహచరులు మీ చుట్టూ ఉన్న సమాజం మీ రాజకీయ నాయకులు మీరు ఏదైతే సమాజంలో అయితే ఉన్నారో దాన్ని ప్రభావితం చేస్తున్న కొంతమంది స్టేక్ హోల్డర్స్ వీళ్ళే మీ గ్రూప్ కాన్షియస్ని డిసైడ్ చేస్తున్నారు వీరే మీ సోషల్ కాన్షియస్నెస్ని డిసైడ్ చేస్తున్నారు మీకు తెలియకుండానే మీరు ఏం ఆలోచించాలో ఏం ఆలోచించకూడదో మీ ఆలోచన ఎలా ఉండాలో ఇవన్నీ కూడా వీళ్ళందరూ శాసిస్తున్నారు మాస్టర్స్ రామ్ వీళ్ళని ద టైరాండ్స్ అంటారు ఐరాన్స్ అంటే ఎవరయ్యా అంటే మానవ జాతి వికాసం చెందకుండా ఇలా ఉంటేనే వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి వాళ్ళ మీడియా సంస్థల ద్వారా టెలివిజన్ సంస్థల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చెప్పబడకుండా పరిమితమైన జ్ఞానం మాత్రమే బోధించబడుతూ గట్ టెలివిజన్ అనేది మాస్టర్స్ మీ మస్తిష్కంని రిమోట్ చేయగలిగే మిమ్మల్ని ప్రవోక్ చేయగలిగే మీకు తెలియకుండానే మీరు చూసేటువంటి కార్యక్రమాల ద్వారా మీ బ్రెయిన్ యొక్క రిమోట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కొంతమంది ఇక టైరాండ్స్ ఇక టైరాండ్స్ అంటారు రామ్ తా వాళ్ళని ఒకప్పుడు రాక్షసుల్లాగా మన దాంట్లో రాసుకొని ఉంటారు కదా వాళ్ళు రూప మార్చుకున్నారు అంటే వాళ్ళ రాక్షత్వం అనేది వాళ్ళు రాక్షసంగా కనబడతారు రాక్షస పనులు చేస్తారని కాదు మీ బ్రెయిన్ని వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారు మీరు ఎలాంటి ఆలోచన చేయాలో చూడండి మీరు ఏది తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఒక టీవీ చూసి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక పేపర్ చూసి మీరు డిజైన్ అవుతున్నారు మీరు ఏం తినాలో మీరు ఏమి చూడాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు మీరు ఏమి ఆలోచించాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఎంతకాలం గనక మీరు ఈ గ్రూప్ కాన్షియస్నెస్లో ఉంటే అంతవరకు మీరు వారి ఆధీనంలో ఉంటారు మీకు తెలియకుండానే మీ ఆత్మ సామ్రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి మీరు పెట్టేశారు ఎస్ రామ్తా చెప్తారు ఈ విషయం మిమ్మల్ని వాళ్ళు తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోగలుగుతున్నారు మీడియాని ఉపయోగించి అందుకే మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ భౌతికపరమైన జ్ఞానంతో పాటుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు అందజేసి మీ పరిమితాల సంఖ్యలను ఛేదించి మీకు అపరిమితాన్ని నేర్పించాలన్నదే మన ప్రయత్నం పత్రిసారి యొక్క దివ్య ఆశయం అది అందుకే మాస్టర్స్ ఏదైనా ఆలోచన మీరు చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి లాజిక్గా కూడా వెళ్ళండి ఒక్కసారి ఏంది నేను ఈ ఆలోచన చేయడం వెనకాల ఉన్నటువంటి కారణమేంటి నేను ఎవరితో అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానా ఎవరైనా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా నేను అలా ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నప్పుడు వాళ్ళకు కలుగుతున్న ఏంటి ఒక్కసారి ఆలోచించండి అలాగే అందుకే మీరు మనస్సు మూసుకుపోయిన వారుగా ఉన్నారు అంటారు రాంతా యువర్ క్లోజ్డ్ మైండ్నెస్ అంటారు మీ మైండ్ అంతా మూసుకుపోయింది మీ మనస్సు అంతా పోయి ఉంది ఆత్మ సృష్టించినటువంటి మీ మనస్సు ఎవరెవరో మీ మనస్సుని ఆజ్ఞాపించడం వల్ల సొంతంగా ఆలోచించలేక ఆత్మ ఏమో ఎమర్జ్ కాలేదు మనస్సు ఏమో సొంతంగా ఆలోచించలేక ఈ పరిమితాల కబంధ సంఖ్యలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు మీరు క్లోజ్డ్ మైండ్నెస్గా ఉన్నారు మీరు ఆ క్లోజ్డ్ మైండ్నెస్ సంకుచిత మానసము నుంచి మనోవికాసం చెందండి ఓపెన్ మైండ్నెస్లోకి రండి అంటారు రామ్ క్లోజు మైండ్నెస్ నుంచి ఓపెన్ మైండ్నెస్లోకి రండి అంటారు ఎలా వస్తారు మీరు ఓపెన్ మైండ్నెస్లోకి ఏం చేయడం వల్ల వస్తారు ఎస్ మీరు ప్రశ్నించవచ్చు నన్ను అవును సార్ మేము ఆ టైరాంట్స్ ద్వారా అదుపాజ్ఞలు చేయబడి మేము చదువుతున్న పత్రికల ద్వారా మేము చూస్తున్న మీడియా ద్వారా మేము చదువుతున్న కొన్ని పుస్తకాల ద్వారా మేము ఇలాగే ఆలోచించడం మొదలుపెట్టాము ఇలాగే క్లోజ్ మైండెడ్లో ఉన్నాం కానీ ఇప్పుడు ఏం చేయాలి మేము ఆ క్లోజెడ్ మైండ్లెస్లోంచి ఓపెన్ మైండ్లోకి వెళ్ళడానికి మేము ఏం చేయాలి ఏం చేస్తే నా సంకుచిత మానసం మనోవికాసం చెందుతుంది నా మనస్సు వికాసం చెందుతుంది మనస్సు మూసివేయబడ్డవాడిగా ఉన్నా కదా నేను నా మనసు ఎప్పుడు తెరుచుకుంటుంది పూర్తి స్థాయిలో అందుకే రామ్ స్కూల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఒక కోర్స్ ఉంటుంది మాస్టర్స్ వన్ జీరో వన్ క్లాస్ అని దాని పేరే రిమార్కబుల్ మైండ్ మూసివేయబడ్డ మీ మనసుకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి ఓపెన్ చేయబడ్డ మనసు ఓపెన్ చేయబడ్డ మనసు అంటే అదే ఒక తాళం వేస్తుంది తాళం చెవితో తాళం తీస్తాము డబ్బా ఓపెన్ చేస్తామని కాదు మనస్సు యొక్క ఆ పరిధి చైతన్య స్థాయి విషయాన్ని గ్రహించగల సామర్థ్యము ఆ ప్రజ్ఞ విస్తారమవుతుంది ఎంత ఉన్నతమైన ఆలోచననైనా మీరు ఆలోచించగలుగుతారు రెండే విషయాలు మాస్టర్స్ రెండు విషయాలు కనుక మీ మనస్సులో పెట్టుకుంటే మీ మనస్సు సర్వ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సర్వ ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించగల మనోవికాసం చెందుతుంది రిమార్కబుల్ మైండ్గా మారుతుంది ఒకటేంటో తెలుసా వాటిఫ్ ఎస్ ఏ విధమైన ఆలోచన మీలో వచ్చినా కూడా వాటిఫ్ అయితే ఏంటి ఇది బుల్లెట్స్ మాస్టర్ ఇది అయితే ఏంటి ఐ వాట్ ఇఫ్ అయితే ఏంటి అని మీరు ఆ ఆలోచనని గనుక ప్రశ్నించగలిగితే ఆ సాహసంతో ప్రశ్నించగలిగితే ఆలోచనల యొక్క మీ ఓపెన్ మైండ్నెస్ పెరిగిపోతుంది నీకు కష్టం వచ్చింది అంటారు అయితే ఏంటి వాట్ ఇఫ్ అయితే నాకేం జరుగుతుంది నీ అని నువ్వు అనారోగ్యం పాలయ్యావు అని చెప్తుంది సమాజం నిన్ను వాట్ ఇఫ్ ప్రశ్నించండి వాటిఫ్ అని నువ్వు దుర్భర దారిద్ర్యంలో ఉన్నావు వాటిఫ్ నీ మానవ సంబంధాలు కొలాప్స్ కాబోతున్నాయి వాటిఫ్ అయితే ఏంటి అంటే దాన్ని పట్టించుకోకపోవడం కాదు అక్కడ ఏంటంటే దాన్ని అధిగమించగలడం ఎప్పుడైతే మీరు వాటిఫ్ అయితే నాకేంటి నేను సాక్షాత్తు దైవాన్నే నేను సాక్షాత్తు కాంతిపుంజాన్నే నేను సాక్షాత్తు ఆత్మస్వరూపాన్నే నా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఏది లేకున్నా కూడా నాకు కావాల్సిన ప్రతీదాన్ని ఇప్పుడు ఇక్కడ సృష్టించుకోగల సహజ సామర్థ్యం నాకు జన్మతహాగానే ఉంది అని అనుకోండి వాట్ ఇఫ్ అనుకొని ఇది అనుకోండి మీ మస్తిష్క పరిధి విస్తారమవుతుంది అప్పుడు మీరు ఆ శూన్యుడుగా మీరు ఉండరు రామ్ వాడతారు ఈ వర్డ్ మీరందరూ కూడా జ్ఞాన శూన్యులుగానే ఉన్నారు ఎంతో జ్ఞానం మీ చుట్టూ ఉంది మీ చుట్టూ ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు స్వీకరించలేకపోతున్నారు ఆ జ్ఞాన శూన్యులుగానే మీరు ఉంటున్నారు అంటారు రాంత జాగ్రత్తగా అందుకనే ఏ విషయానైనా వాటిఫ్ అనుకోండి ఎస్ అయితే ఏంటి వాటిఫ్ అయితే ఏంటి అనుకోండి రెండోది ప్రతి దాంట్లో కొత్త ధనాన్ని ఆస్వాదించండి కొత్త ధనాన్ని ఆహ్వానించండి సరికొత్త ఆలోచనను ఆహ్వానించండి నేను ఏ ఆలోచననైనా స్వీకరించగలను అది ఎంతటి ఆలోచన అయినా కూడా అది సంభవం కింద మారింది కాబట్టే నా దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ ఆలోచనని స్వీకరించండి ఆ ఆలోచనని స్వీకరించే సామర్థ్యం మీకు ఉన్నప్పుడు సహజ సిద్ధంగానే స్వత సిద్ధంగానే ఇక జ్ఞానశూన్యుడుగా మీరు ఉండరు జ్ఞానశూన్యుడిగా మీరు ఉండరు నిజంగా మాస్టర్స్ మన కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ ఉద్యోగం కానీ రాజకీయాలు కానీ ఇవన్నీ మనల్ని మహాసంకుచితంగా అతి తక్కువ తరంగ వేగాలున్న ఆలోచనల్ని వీటినే తీసుకునేలా చేస్తున్నాయి ఎప్పుడైతే మనం వాట్ ఇఫ్ థింక్ ద న్యూ అందుకే సార్ బ్రేక్ ద రొటీన్ అంటారు నూతనంగా వినూత్నంగా ఆలోచించగలటువంటి సామర్థ్యాన్ని పెంపొందించగలుగుకుంటే అప్పుడు వస్తాయి మాస్టర్స్ అపరిమితమైన ఆలోచనలు ఎస్ ప్రతి ఆలోచన స్వీకరించండి సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయిన ఆలోచనను ఇప్పుడు నేను అమరత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ మనసులో ఏ ప్రశ్న వదులుతుంది సార్ సారేంటి హాయిగా కూర్చొని అమరత్వం గురించి మాట్లాడుతున్నారు మృత్యువు లేదు అని మాట్లాడుతున్నారు నా కళ్ళ ముందు చాలామంది చచ్చిపోయారు కదా మృత్యు ఉన్నట్టే కదా మరి మాస్టర్ గారు రాంతా మాస్టర్ ఏంటి మరి మృత్యు లేదు అంటున్నారు ఇది సంకుచితమైన ఆలోచన మీరు ఎలా ఆలోచించాలో తెలుసా నా కళ్ళ ముందు ఒకరి మృత్యు జరిగింది రాంతా మాస్టర్ మృత్యువు లేరంటున్నారు ఎస్ మృత్యువును జయించి చెప్పారు కాబట్టి రాంతా మృత్యువు లేదన్న రాంతా విషయాన్ని విశ్వసిద్దాము అప్పుడు నేను వారిలాగా మృత్యువు చెందను కదా ప్రతి విషయాన్ని స్వీకరించండి అనుభవంతో చెప్పబడుతున్న ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేయండి దానికి మీ సాంఘిక ప్రజ్ఞ మీ సోషల్ కాన్షియస్నెస్ అద్దుపడే అవకాశం ఉంటుంది అస్సలు మీ మస్తిష్కంలోకి ఆలోచనలు రావు తెలుసా మీ మస్తిష్కంలోకే ఆ ఆలోచనలు రాకుండా మీ సాంఘిక ప్రజ్ఞ మీకు అడ్డుపడుతుంది అప్పుడు అనుకోవాలి వాటిఫ్ అయితే ఏంటి వాళ్ళు చచ్చిపోయారు అయితే ఏంటి నాకు చావు లేదు కదా చావును జయించినటువంటి రాంతా చెబుతున్నాడు చావు లేదని నేనెందుకు విశ్వసించకూడదు విశ్వసించి చూద్దాము ఆధ్యాత్మికతలో విశ్వసిస్తేనే సంభవంగా మారుతుంది ఏదైనా సంపూర్తిగా విశ్వసించి దాన్ని నువ్వు అనుభూతి చెందితే అది ఖచ్చితంగా నీ అంతరంలో వాస్తవంగా మారి నీ భౌతిక జీవితంలో కూడా వాస్తవంగా మారుతుంది అలా రెబలిష్గా ఉండాలి థింకింగ్ ప్యాట్రన్లో అలా రెపలిష్గా ఉన్నప్పుడు ఇక నువ్వు ఎలాంటి జ్ఞానశూన్యుడుగా ఉండవు నీ మనసు మోసుకొని పోయి ఉండదు అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆలోచనలన్నింటినీ నువ్వు స్వీకరిస్తావు నిజంగా మాస్టర్స్ సత్యం ఏంటో తెలుసా ఆ పరమ సత్యం ఏంటో తెలుసా మన శరీరం చుట్టూ ఆరా ఉంటుంది కదా మీకు అందరికీ తెలుసు కదా ఆరా ఉందన్న విషయాన్ని మన శరీరమే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము చుట్టూ ఒక నీలి వర్ణపు తేజం ఆవరించి ఉంటుంది అదే ఆరా అంటే అదొక విద్యుత్ యస్కాంత క్షేత్రం మీ శరీరము యొక్క గతేజ తేజ విద్యుత్ అయస్కాంత క్షేత్రం తేజస్వరూపమైనటువంటి విద్యుత్ అయస్కాంత క్షేత్రము ఆరా మహాశూన్యము నుంచి దివ్య మానసము నుంచి అత్యున్నతమైన తలాల నుంచి అత్యంత ఉన్నతమైన మాస్టర్స్ మనకి ఎప్పుడు పంపిస్తుంటారండి ఆలోచనల్ని మనలాగే మానవులుగా జీవించి తాము దైవాలమే అని తెలుసుకొని ధ్యాన సాధన చేసి జ్ఞానశోధన చేసి వేరే ఉన్నతమైన తలాలకి వెళ్ళిపోయిన మాస్టర్స్ ఎప్పుడూ కూడా సమస్త మానవాళిలోకి ఆలోచనలు పంపిస్తూనే ఉంటారు అత్యున్నతమైన తరంగ వేగాలు ఉన్నటువంటి అమరత్వానికి సంబంధించినటువంటి ఆనందానికి సంబంధించినటువంటి శాంతికి సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి శక్తికి సంబంధించినటువంటి ఆలోచనలు అపరిమితమైన ఆలోచనలు అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి మీ దగ్గరికి వస్తాయి మీ ఆరా దాకా వస్తాయి మాస్టర్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి ఆలోచనలు ప్రతి ఒక్కరికి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ ఆరా వస్తాయి ఆలోచనలు ఎస్ నీ ఆరాధాకా వస్తాయి కానీ అప్పుడు నీకంటూ ఒక థింకింగ్ ప్యాటర్న్ ఉంది కదా నీకంటూ ఒక ఆలోచన సంవిధానం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా నీకంటూ ఒక సమూహపు ప్రజ్ఞని నువ్వు నువ్వు క్రియేట్ చేసుకున్నావు కదా ఆ సమూహపు ప్రజ్ఞ ఆ ఆలోచనల్ని ఆరాలోంచి మన మస్తిష్కంలోనికి రానివ్వదు మాస్టర్స్ చెప్తాడు రామ్ అత్యున్నత తరంగ వేగావృత ఆలోచనలన్నీ మీ చుట్టూ ఎప్పుడు ప్రతి క్షణం వస్తూనే ఉంటాయి ఎవ్రీ సెకండ్ వస్తూనే ఉంటాయి అవి పైనుంచి పంపించబడుతూనే ఉంటాయి ఎంతోమంది హైలీ ఎన్లైటెండ్ మాస్టర్స్ వీరు మీరు కూడా మాలాంటి మానవులే కదా మేము మానవ జాతి నుంచే పైకి వచ్చాము కాబట్టి ఆ మానవ జాతిని అభివృద్ధి పదంలో నడిపిద్దాము వికాస పదంలో నడిపిద్దాము అని చెప్పి వాళ్ళ జ్ఞానాన్ని అత్యున్నతమైన ఆలోచనల రూపంలో మీలో పంపిస్తున్నప్పుడు చూడండి ఎంత విషాదము మీరు మీకంటూ మీరు ఏర్పాటు చేసుకున్న ఆ సంకుచితమైనటువంటి సాంఘిక ప్రజ్ఞతోటి మీ శరీరము మీ ఆరాలో ఉంటాయి మాస్టర్స్ మీ ఆలోచన సంవిధానం వెనక్కి పంపించేస్తుంది తెలుసా లోపలికి రానివ్వదు వెనక్కి పంపించేస్తుంది వెనక్కి పంపించినవి మళ్ళీ అన్నీ కూడా మళ్ళీ ఆ దివ్య మానసంలోనికి వెళ్ళిపోతాయి ఆ డివైన్ కాన్షియస్లోకి వెళ్ళి వెళ్ళిపోతాయి మళ్ళీ వస్తుంటాయి తెలుసా ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ రావని కాదు ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి వెళ్ళిపోయినాయి కదా మళ్ళీ రావేమో అనుకోవద్దు మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి మీరు కనుక దాన్ని స్వీకరిస్తే మీ మస్తిష్కంలోనికి చొచ్చుకొని పోతాయి ఇక్కడ మీ గేట్వే మీ గూర్ఖ మీ వాచ్మెన్ లాగా నిల్చుంది ఎవరు మీ ఆర మీ ఆర ఒక వాచ్మెన్ లాగా ఉంటుంది ఒక ఆఫీస్లో ఒక వాచ్మెన్ ఏం పని చేస్తాడు ఎవరికైతే పర్మిషన్ ఉందో వాళ్ళనే లోపలికి రమ్మంటాడు ఎవరికైతే కార్డు లేదో బయట అవుట్ అంటాడు మన దగ్గర దేనికి కార్డు ఉంది పరిమితమైన ఆలోచనలకి మరణానికి సంబంధించిన బాధకు సంబంధించిన అశాంతికి సంబంధించిన ఆందోళనకు సంబంధించిన దుఃఖానికి సంబంధించిన విచారణ సంబంధించిన వీటికి మాత్రమే మనం గేట్ పాస్ ఇచ్చున్నాం మనం ఆ ఐడెంటిటీ కార్డు వేసుకుంటాయి ఆలోచనలు ఆ ఐడి కార్డు వేసుకొని వస్తాయి వాటిని చూసి లోనికి పంపించేస్తాడు ప్రేమకు సంబంధించిన ఆనందానికి సంబంధించిన సేవకు సంబంధించిన శాంతికి సంబంధించిన అత్యున్నతమైన ఆలోచనలు నో మీ దగ్గర ఐడి కార్డు లేదు వెనక్కి వెళ్ళిపోండి అంటుండ్రు మాస్టర్ ఆరా అనేది కాబట్టి మనం ఎక్కడ మారాలి అంతా కరెక్టే ఉంది సృష్టి కరెక్టే ఉంది విశ్వం కరెక్టే ఉంది మాస్టర్స్ కరెక్ట్గానే ఉన్నారు సత్యం కరెక్టే ఉంది ఆధ్యాత్మికత కరెక్టే ఉంది కరెక్ట్ లేనిదంటూ ఏదైనా ఉందంటే నువ్వే నువ్వే కరెక్ట్గా లేవు నువ్వు కరెక్టే కానీ ఆ కరెక్ట్గా నువ్వు ప్రవర్తించట్లేదు నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్రయత్నించట్లేదు కాబట్టి నువ్వు కరెక్ట్గా లేకుండా ఉన్నావు ఒకసారి నీ ఆరాని ఆజ్ఞాపించు వాట్ ఇఫ్ బ్రేక్ ద రొటీన్ రెండు మాటలతోటి నీ ఆరాని ఆజ్ఞాపించు అత్యున్నత తరంగ వేగ ఆవృత తరంగాలను లోపలికి పంపించమని చెప్పి నీ వాచ్మెన్కి దీని నీ వాచ్మెన్ నీ వాచ్మెన్కి నువ్వు ఆర్డర్ చేయి ఎప్పుడు చేయగలవు ఆర్డర్ నేను ఆర్డర్ చేయమన్నాను సార్ ఎలా చేయాలి సార్ ఆర్డర్ ఎస్ ధ్యాన స్థితిలో ఉండి ఆజ్ఞాపించాలి ఎప్పుడైతే నువ్వు ధ్యాన స్థితిలో ఉంటావో నీ శరీరము మనస్సు బుద్ధిగా నువ్వు ఉండవు నీ ఆత్మస్థితిలోకి అడుగుపెట్టి నీ శూన్యస్థితిలోనికి వెళ్ళిపోయి ఉంటావు కాబట్టి నీకు బాస్ సోల్ కాబట్టి బాస్ ఆజ్ఞాపించాలి వాచ్మెన్ని ఒక వాచ్మెన్ ఇంకొక వాచ్మెన్ని ఆజ్ఞాపించలేడు నీ శరీరం నీ ఆరాని ఆజ్ఞాపించలేదు ఆత్మగా ఉండి ఆజ్ఞాపించు నీ ఆరాని అతి అత్యధిక తరంగ వేగావృతమైనటువంటి అత్యున్నతమైన శాశ్వతమైన అపరిమితమైన ఆలోచనల్ని స్వీకరించు నా లోనికి ప్రవేశపెట్టు నా బ్రెయిన్లోకి రిసీవ్ అయ్యేలా చూడు ఫస్ట్ నా ఆరాని నువ్వు ఆజ్ఞాపించాలి లోపలికి పంపించు అలాంటి అపరిమితమైన ఆలోచనలని అప్పుడు ఆరా వింటుంది ఎస్ నా యజమాని నాకు ఆర్డర్ చేశాడు కదా ఇప్పటి నుంచి అలాంటి ఆలోచనలు వస్తే నేను లోపలికి పంపుతాను వాటికి అనుమతి ఇస్తానని చెప్పి ఆరా వాటికి ఆ గేట్ పాస్ ఇస్తుంది ఎప్పుడైతే ఆరా వాటి గేట్ పాస్ ఇస్తుందో ఎంత స్పీడ్గా వస్తాయంటే ఆ ఆలోచనలు జుమ్మని దూసుకొని వచ్చి నీ మస్తిష్కాన్ని ఢీకొంటాయి నీ మస్తిష్కాన్ని ఢీకొన్నప్పుడు అందుకే ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మెదడు దిమ్ముగా అనిపిస్తూ ఉంటుంది ఇలా ముందుకి వాలుతుంటాము ఇక తల ఏదో వెయిట్గా బరువుగా అనిపిస్తూ ఉంటుంది తల వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఎందుకు అంతవరకు ఖాళీగా ఉన్నటువంటి నీ మస్తిష్కంలోని కణాలు అపరిమితమైన వేగం ఉన్నటువంటి అత్యున్నతమైన ఆలోచనలను స్వీకరిస్తున్నాయి అంతవరకు నీకు అలవాటు లేదు కదా అలా స్వీకరించడం అందుకే అలా స్వీకరిస్తున్నప్పుడు ఆ న్యూరాన్స్లో ఆ బ్రెయిన్లో ఉసలు ఒక బ్రెయిన్ని మీరు ప్రయోగశాలలో పెట్టి చూస్తే ఏమీ కనబడదు నీళ్ళు కొన్ని కొన్ని ద్రవాలు తప్ప కానీ ఆ ద్రవాలలోనే ఆ లిక్విడ్స్లోనే ఉంది అస్సలు మ్యాటర్ నువ్వు ఎంతెంత అత్యధిక తరంగ వేగం ఉన్నటువంటి హయ్యర్ వైబ్రేటివ్ థాట్స్ని నువ్వు స్వీకరిస్తున్నావో అంతంత ఆ లిక్విడ్స్లో విద్యుత్ స్కాంతాలు రెచ్చింపు వేగంతో వస్తుంటాయి విద్యుత్ శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అందుకే ధ్యాన స్థితిలో మాస్టర్స్ యొక్క సందేశాలు మీరు అనుమతించి అందుకుంటున్నప్పుడు మీ కంటి చివర్లలో వెలుగు రేఖలు కనబడుతూ ఉంటాయి ఎక్కడి అనుకుంటున్నారు ఆ వెలుగు రేఖలు మీ న్యూరాన్స్లో నింపబడిన జ్ఞానం స్పార్క్ అవుతున్నప్పుడు మీ కంటి చివరిలో కనబడుతున్నటువంటివి అవి అలా అవుతున్నప్పుడు అక్కడి నుంచి అమిత్తమైన వేగంతో ప్రయాణిస్తాయి మాస్టర్స్ ఆ వాటరు ఆ లిక్విడ్స్ ఉంటాయి ఆ లిక్విడ్స్లో ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు నీ మెదడు మొత్తం కూడా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఎంత ఉపయోగించుకుంటున్నారు మీ మస్తిష్కంలో మూడో వంతు కూడా ఉపయోగించుకోవడం లేదు కనీసం కనీసం త్రీ పర్సెంట్ హండ్రెడ్లో త్రీ పర్సెంట్ నే అనేది మూడో భాగం కాదు అనేది వంతు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా నువ్వు వాడుకోవట్లేదు కానీ నువ్వు అలాగే ఉన్నావు కదా నీ బ్రెయిన్ సెల్స్ ఒక ఒకడు మంచి జ్ఞానిగా ఉంటాడు ఆ జ్ఞాని యొక్క బ్రెయిన్ సెల్స్ నీ బ్రెయిన్ సెల్స్ సమానమే కదా మరి అతను ఎందుకు జ్ఞానిగా మారాడు అతను ఎందుకు అద్భుతమైన ఆత్మజ్ఞానం ప్రవచిస్తున్నాడు అతను ఎందుకు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాడు అంటే అతను కేవలం చేసింది ఒకే ఒక్క పని నువ్వు జ్ఞానశూన్యుడుగా అతడు మహాజ్ఞానిగా ఎందుకు ఉంటున్నారు అంటే మీ ఇద్దరి మస్తిష్క సామర్థ్యం కూడా సమానమే కానీ అతడు ఆ ఆలోచనలని తన లోపలికి అనుమతిస్తున్నాడు అయితే ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు కొత్త కొత్త ఆలోచనల్ని ఆలోచింపచేసి మహాసంభ్రమ ఆశ్చర్యాలు కలిగించే ఆలోచనల్ని అపరిమితమైన ఉత్సుకత కలిగించే ఆలోచనలని దీని తర్వాత ఏం జరుగుతుంది నేను సాధించాలి నేను శోధించాలి నేను కనుక్కోవాలి నేను దానిగానే మారిపోవాలి అన్న ఆలోచనలని ఆ మహాజ్ఞాని ఆ పరమజ్ఞాని వాటిని తెలుసుకోవడానికి అనుమతిస్తున్నాడు అలా అనుమతించడమే జ్ఞానశూన్యుణ్ణి మహాజ్ఞానిగా తయారు చేస్తుంది మీరు కూడా అనుమతించండి మాస్టర్స్ అత్యంత ఉన్నతమైన ఆలోచనలని మీరు కూడా అనుమతించండి అలా అనుమతించిన మరుక్షణము మీరు కూడా మహాజ్ఞానిగానే మారిపోతారు అలా అనుమతించినప్పుడు మస్తిష్కం మొత్తం ఆ విపరీతమైన స్పీడెస్ట్ థాట్స్తో నిండిపోయినప్పుడు ఇందాక మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా నీ కేంద్ర నాడీ మండల వ్యవస్థ ద్వారా నీ వెన్ను పూస ద్వారా వెన్ను పాము ద్వారా ఆ నాడుల ద్వారా శరీర మొత్తం మొత్తంలోనికి వెళ్ళిపోతుంది నీ శరీరాన్ని శాసిస్తుంది నీ మస్తిష్కం అలా వెళ్ళిపోయిన మరుక్షణం నువ్వు దేనిగా అయినా తయారు కావచ్చు అలా మస్తిష్క సామర్థ్యాన్ని పెంపొందించుకోండి మనోవికాసం చెందండి రిమార్కబుల్ మైండ్గా మారండి అందుకే రామ్తా స్కూల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రామ్తా నిర్వాణ పాఠశాలలో మాకు నేర్పించిన మొట్టమొదటి పాఠమే రిమార్కబుల్ మైండ్ క్లాస్ వన్ జీరో వన్ అంటారు క్లాస్ వన్ జీరో వన్లో మాకు నేర్పేదే రిమార్కబుల్ మైండ్ దాంట్లో అద్భుతమైన ఆలోచనలని అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకిచ్చి ఆ జ్ఞానాన్ని మేము మాలోకి అనుమతించేలా చేస్తారు వారు ధ్యాన స్థితిలో కూర్చొనబట్టి బట్టి ఆ జ్ఞానం మీద ఫోకస్ చేయిస్తారు ధ్యాస పెట్టిస్తారు ఆ జ్ఞానం మీద ఆ జ్ఞానం మీద ధ్యానం చేపిస్తారు అక్కడ ఏదైతే పద్ధతి అవలంబించబడిందో ఇప్పుడు నేను మీకు అదే చెబుతున్నాను మాస్టర్స్ కేవలం ఒక టూల్ని మాత్రమే నేను చెప్పేది మొత్తం కూడా రామ్ తా చెప్పించేది మొత్తం కూడా గ్రేట్ మాస్టర్ టీచర్ నేను ఎన్నోసార్లు రామ్తాని మాస్టర్ టీచర్ అంటాను ఎందుకో తెలుసా తను ఒక మాస్టర్ ఎలా మాస్టర్ మాస్టర్ అని నిష్ణాతుడు దేంట్లో నిష్ణాతుడు ఆధ్యాత్మిక విద్యలో నిష్ణాతుడు ఎలా నిష్ణాతుడు తాను దైవాన్ని అని తెలుసుకొని అమరత్వం సాధించి స శరీరంగా వెళ్ళి మళ్ళీ వచ్చాడు కదా తాను నేర్చుకున్నదే తాను చెబుతున్నాడు తనది కానిది తాను చెప్పట్లేదు తాను నేర్చుకోనిది తాను చెప్పట్లేదు తను నేర్చుకున్నది తను సొంతంగా తన శరీరంతో అనుభవించింది నిష్ణాతుడిగా మారి మనకి చెబుతున్నాడు అలా చెప్పేవాళ్ళు మనం మాస్టర్స్ అంటాం నేర్చుకున్న జ్ఞానం భౌతిక జీవితంలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రజ్ఞగా మార్చుకొని చెబుతున్న వాళ్ళని మనం మాస్టర్స్ అంటాము అందుకే రాంత ఒక మాస్టర్ మరి టీచర్ అలా మాస్టరీ పొందిన రాంత మనకు అర్థమయ్యే రీతిలో అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా ఎంతో సహజంగా నిజంగా రామ్ విజ్ఞానం హైయెస్ట్ హయ్యెస్ట్ హయ్యెస్ట్ లెవెల్ అని చెప్పి చాలామంది అంటుంటారు మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది మనం ఎంతోమంది రామ్ పుస్తకాన్ని కొని అలా తిప్పి అలా మన అటకలో పెట్టాము కానీ ఇప్పుడు మీకు ఇది ఎంత సహజంగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇది రామ్ ద్వారా చెప్పబడుతుంది కాబట్టి సులభంగా సహజంగా మీకు అర్థమయ్యే రీతిలో దేని తర్వాత ఏది చెప్పాలి అనేది ఎంత ఒక డివైన్ ప్లాన్ తోటి ఇది ఒక డివైన్ ప్లాన్ మాస్టర్స్ పది పదిహేను సంవత్సరాల పాటు సాగిన ఒక డివైన్ ప్లాన్ తోటి ఒక సిస్టమ్ని రెడీ చేసి మన పిఎంసి ఛానల్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్స్ లైట్ వర్కర్స్ ద్వారా ఎన్నెన్నో ఎన్నెన్నో మాధ్యమాల ద్వారా ఎంతో సహజంగా సరళంగా మీకు అందజేయబడుతుంది ఇలా జ్ఞానం అందచేయబడుతున్నప్పుడు మీరు దయచేసి మిస్ కావద్దు మాస్టర్స్ ఇప్పుడు నాతో అందజేయబడుతున్న ఈ జ్ఞానం కూడా అత్యంత ఉన్నత తరంగా వృధ గల ఆలోచనలు పంపిస్తున్నా నేను మీలోకి నేను ఇంతకంటే ముందు కూడా అమరత్వానికి సంబంధించిన ఆలోచన అందుకే మొట్టమొదటిసారిగా నేను పంపించింది మీలోకి ఫస్ట్ హయ్యర్ వైబ్రేషనల్ థాట్ కనుక మీలోకి పంపించేస్తే ఆ తరువాత మిగిలిన విషయాలన్నీ కూడా మీకు సహజంగానే అర్థమవుతాయి ఆ జానస్థితిలో ఆ జ్ఞానస్థితిలో మీరు సహజంగానే అర్థం చేసుకుంటారు కాబట్టి నేను మీకు అమరత్వం నుంచి హయ్యెస్ట్ టాపిక్స్ నుంచి వస్తున్నాను ఈ జ్ఞానాన్ని ఈ జన్మలో పొందుతున్న మీరు ఎంతో అదృష్టవంతులు మాస్టర్స్ ఇది కూడా సోల్ అపాయింట్మెంటెడ్ క్లాస్ అని చెప్పి చెప్పాను నేను మీకు సోల్ టు సోల్ టీచింగ్ జరగబడుతున్న విజ్ఞానం సజెస్ట్ చేయండి పిఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా ఇంకా అందరితోటి ప్రతి ఒక్కరికి ఈ ఎపిసోడ్స్ మొత్తం చూపించండి మాస్టర్స్ ఇది మస్తిష్కానికి సంబంధించినటువంటి రెండవ ఎపిసోడ్ ఇది తరువాత నేను మస్తిష్కంలో ఉన్నటువంటి ముఖ్యమైన రెండు గ్లాండ్స్ పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఈ రెండు గ్లాండ్స్ గురించి నేను మీకు తర్వాత ఎపిసోడ్లో పూర్తిగా సంపూర్తిగా విశదీకరిస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్